ప్రాణస్నేహితుడవు నా యేసయ్యా ప్రాణస్నేహితుడవు నా యేసయ్యా నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణస్నేహితుడవు నా యేసయ్యా శరీరాశ నేత్రాశ జీవపు డంబము విసర్జించి నీతో కలిసి నడచెదను శరీరాశ నేత్రాశ జీవపు డంబము విసర్జించి నీతో కలిసి నడచెదను నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా ధరణిలో కష్టాలు నన్ను కృంగదీసిన పరమున పొందెదను నిత్యానందము ధరణిలో కష్టాలు నన్ను కృంగదీసిన పరమున పొందెదను నిత్యానందము ఇహలోక బంధాలు దూరమైపోయిన పరలోక సంబంధము తప్పక దొరకును ఇహలోక బంధాలు దూరమైపోయిన పరలోక సంబంధము తప్పక దొరకును నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా శోధనలు వేధించి బాధించిన నిందలు అవమానము ఎదురొచ్చి నిలచిన శ్రమలు శోధనలు వేధించి బాధించిన నిందలు అవమానము ఎదురొచ్చి నిలచిన నీయంద నాకుండగ నాకేల దిగులు నీతోడు నాకుండగ నాకేల భయము నీ యందు నాకుండగ నాకేల దిగులు నీతోడు నాకుండగ నాకేల భయము నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ మంచి సల్లని వేళలో ప్రభు సన్నిధికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఈ దినములలో మనం ఎలా ఉంటే దేవుని ఆశీర్వాదములు పొందుతాం, మన పితరులు ఎలా ఉన్నారు, దేవుడు వారిని ఎలా ఆశీర్వదించారు, ఈ విషయాలు మరి దేవుడు మనతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించడానికి సంసిద్ధమై ఉన్నాడు. రండి, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇక పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. ఆదికాండము 9:7 వాక్యాన్ని మనం చదువుకుందాం ఈనాటి ధ్యాన వాక్యంగా. ఆదికాండము
తొమ్మిదవ అధ్యాయము ఏడవ వాక్యం. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కలిగి విస్తరించురని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రములు. మహిమాన్వితుడా, నీకే స్తుతి స్తోత్రములు. ఈ మంచి చల్లని వేళలో మీ మెల్లని స్వరము మాకు వినిపించమని, వినగల సెవి గ్రహించగల హృదయము మా అందరికీ దయచేయమని, కూడి చేరి వచ్చిన బిడ్డలను బ్లెస్ చేయమని, వారి కుటుంబాలను దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇక వాక్యపు లోతునకు మనం బయలుదేరదాం. మీరు ఫలించి అనే మాట ఎవరితో చెప్పారంటే, దేవుడు నోవాహుతో చెప్పాడు. నోవాహు ఆ దినములలో ఈ తరము వారి అందరిలో నీవు నీతిమంతుడవు అని స్టేట్మెంటు దేవుడు ఇచ్చాడు. దేవుడు ప్రేమించడానికి గల కారణాలు ఏమిటంటే, నోవాహు నీతిమంతుడు. నీతిమంతుడైన వ్యక్తిని ఆ దినములలో దేవుడు ప్రేమిస్తాడు, ఈ దినములో కూడా దేవుడు ప్రేమిస్తాడు. అయితే సబ్జెక్టు ఏంటంటే, దేవుడు ఆశీర్వాదము ఎవరికి కలుగుతుంది, దేవుని ఆశీర్వాదము ఎవరు పొందగలరు అనే విషయానికి వస్తే, ఇక్కడ వాస్తవంగా మరి మొట్టమొదటగా మరి ఆనాడు జనరేషన్లో మనకు తెలుసు, పాపభూయిష్టమైన స్థితిలో మగ్గిపోతున్న ఆ దినములలో మరి నోవాహు మరి ఒక్కడు నీతిమంతుడుగా కనిపించాడు. ఈ నోవాహును బట్టి దేవుడు ఆ యొక్క భూమి మీద ఉన్న వారందరితో సంతాపం నొందుతూ ఆయన దగ్గరికి వచ్చి, ఒక మానవుడి దగ్గరికి వచ్చి దేవాతి దేవుడు మరి ఆయనతో మాట్లాడిన సన్నివేశము మనం చూస్తాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఆయన మరి నీతిమంతుడుగా ఉన్నప్పుడు ఆయనను బట్టి వచ్చే ఉగ్రతను ఆపాడు దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలంటే, మనకు వచ్చేటటువంటి ఉప్పెనులు ఏమన్నా ఉంటే, మనకు వచ్చేటటువంటి ఈ యొక్క ఆపదలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆపటానికి ఒక ఎత్తున చాలు అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ ఏంటంటే, దేవుడు ఆ వ్యక్తి ద్వారా తన కుటుంబాన్ని మరి బ్లెస్ చేస్తున్నాడు, తన కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. మీరు ఫలించండి, విస్తరించండి అంటున్నాడు. చూసారా ఎంత గొప్ప భాగ్యమో? ఈ భాగ్యము మన కుటుంబాలకు ఉండాలి కదండి, ఉండాలా లేదా? రియల్ ఫ్యాక్ట్, వాస్తవం. ఇప్పుడు నోవాహు తన ఆయన బట్టి, ఆయన నీతిని బట్టి, ఆయన యథార్థాన్ని బట్టి, ఆయన భక్తి, ఆ దేవుడే ఆయన్ను నీతిమంతుడని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. దేవుడు స్టేట్మెంట్ ఇస్తే అతని పరిస్థితులు ఏమిటో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎంత భక్తి మరి పరవశము చెందాడో, ఎంత ఆధ్యాత్మిక జీవితంతో ఎదిగాడో, ఆ కుటుంబాన్ని ఎలా కట్టుకున్నాడో, తన భార్య పిల్లలను ఎలాగ పోషించుకున్నాడో, దీన్ని బట్టి మనకు అర్థమవ్వాలి. ఇప్పుడు మనం గమనించినట్లయితే, మనము మన భార్య పిల్లలను మనం ఎలా పోషిస్తున్నాం? ఇప్పుడు ఇలాగ పోషించుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని నీతిమంతుడుగా చేసి ఆ పెద్ద ఆ యొక్క మరి జలప్రలయంలో మరి ఆయన వాళ్ళు కాపాడటానికి దేవుడు ప్రణాళిక సిద్ధం చేశాడు. ఎంత గొప్ప దేవుడు! అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, మరి అంత గొప్ప ప్రణాళికలో, మరి రక్షణ ప్రణాళికలో స్థిరపరిచాడు. ఎందుకని? ఆయన నీతిమంతుడు, ఆయన నీతిమంతుడు. తన భార్య కూడా ఆయనకు ఎప్పుడు ఎదురు చెప్పలేదు, తన ముగ్గురు కుమారులు కూడా ఆయనకి ఎదురు చెప్పలేదు, ఆయన ముగ్గురు కోడళ్ళు కూడా ఆయనకి ఎదురు చెప్పలేదు. ఎందుకని? దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుని ప్రణాళికలు ఎలాగ ప్రయాణం చేయాలో తెలుసు, దేవుని కొరకు ఎలాగ జీవించాలో తెలుసు. అది తెలుసుకున్నాడు నోవా. అది తెలుసుకొని తన కుటుంబాన్ని కట్టుకున్నాడు కాబట్టే దేవుడు ఆ కుటుంబాన్ని మహాజల ప్రళయంలో ఆయన కుటుంబాన్ని సంరక్షించాడు, రక్షించాడు, రక్షణ ప్రణాళికలో స్థిరముగా నిలిపాడు.
ఆ విధంగా స్థిరంగా నిలిపి ఇప్పుడు మన మూల వాక్యం చదువుకున్నామే, ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళంతా ఎవ్వరు లేరండి, ఎవ్వరు లేరు భూమి మీద, ఇక ఎవరు లేరు. ఒక నావాహు కుటుంబము ఒక్కటి మాత్రమే భూమి మీద ఉన్నది. ఇది విషయం మనకు అందరికీ తెలుసు. అయితే అంత మాత్రమే కాదు, మనము గమనించినట్లయితే ఇక్కడ మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 9వ అధ్యాయంలోనే మొదటి వాక్యం ఒకసారి చదువుకుంటే మనము చూడండి, చదువుకుందాం. మరియు దేవుడు నావాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చూసారా ఒక కుటుంబాన్ని దేవుడు ఎలాగా హైలైట్ చేస్తున్నాడో, భూమిని మరలా నింపటానికి వారికి అధికారం ఇస్తున్నాడు, మీరు ఫలించమంటున్నాడు. అయితే ఆదాముని అవ్వను నిర్మించినప్పుడు మొట్టమొదట కూడా మరి ఆయన మీరు ఫలించుడి, భూమిని నిండించుడి అని ఆశీర్వించాడు, విస్తరించుడి అని ఆశీర్వించాడు. ఇది రియల్ ఫ్యాక్ట్, వాస్తవం. మనము భూమి మీద ఫలించాలన్నా విస్తరించాలన్నా ఈ దీన్ని బట్టి మనం గమనించాలంటే, గమనించే సత్యం ఏంటంటే దేవుని కొరకు జీవించే బిడ్డలు వారినే దేవుడు ఎన్నుకుంటాడు, ఇది సత్యం. అయితే అవ్వ ఆదాములను ఎన్నుకున్నప్పటికీ వారిలో దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఎందుకని? దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా కయ్యోను పుట్టుకొచ్చాడు. ప్రియ దైవజనులారా, ప్రియ తల్లిదండ్రులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సత్యం ఉంది. దేవుని ఆజ్ఞను ఆ మొట్టమొదటి అవ్వ ఆదాములైన వాళ్ళు అతిక్రమించబట్టి దేవుడు మరి కయ్యోను అనే శాపకస్తుడిని భూమికి తీసుకురావడానికి వాళ్ళకి అవకాశం కలిగింది. నీకు కుమారులు, మంచి కుమారులు పుడుతున్నారు, చెడ్డ కుమారులు పుడుతున్నారంటే దీని మీనింగ్, ఎప్పుడైతే నావాహు తన భార్య ఎప్పుడు కూడా ఆయన్ని పాయింట్ చేయలేదు, ఒక్క మాట తూలలేదు. అయితే ఇక్కడ ఆ అవ్వ ఆజ్ఞ అతిక్రమించింది. ఆమె ఆజ్ఞ అతిక్రమించడమే కాకుండా ఆదామును కూడా అతిక్రమించడం చేశాడు, పాపం లోకమునికి తీసుకొచ్చారు. ఈ పాపం పరిపక్వమవుతుంది 6వ అధ్యాయంలో. ఇక పాపాన్ని భరించలేకుండా ఉంది భూమి. అందుకనే దేవుడు ఈ నావాహుని చూసి ఆయనతో చెప్పాడు, చింతాకాంతుడు అవుతున్నానని. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు ఎవరిని ప్రేమిస్తూనే ఉంటాడు, అందరినీ సమానులుగా ప్రేమిస్తాడు. ఆ వాత్సల్యం ఎక్కడ ఇది అవదు. అపరిమితమైన ప్రేమ దేవుని ప్రేమ, అదే అగాభ ప్రేమ, శాశ్వత ప్రేమ. అయితే ఈ విధంగా జరిగినప్పుడు ఈ కయ్యోను వంశము విస్తరించింది. కయ్యోను వంశము పాప శాపముతో నింపబడింది. కయ్యోనుకు ఒక ముద్ర వేశాడు దేవుడు, శాపగస్తుడు అని. ఇలాంటి వంశము ఉద్భవిస్తున్నప్పుడు దేవుడు చింతాకాంతుడైపోయి ఆ భూలోకంలో ఉన్న జనరేషన్ మొత్తాన్ని నాశనం చేస్తూ నీతిమంతుడైన ఈ నోవహు కుటుంబాన్ని, ఒక్క కుటుంబాన్ని కాపాడి అదే బ్లెస్సింగ్ మళ్ళీ మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి అనే ఆశీర్వాదం వల్ల ఆ యొక్క మరి కుటుంబానికి దేవుడు ఇస్తున్నాడు. మరి మన కుటుంబాలకు కూడా దేవుడు ఇస్తాడా లేదా? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని త్రోవల యందు, దేవుని అడుగుజాల యందు మనం ప్రయాణం చేసినట్లయితే మనల్ని కూడా దేవుడు అట్టి రీతికి ఆశీర్వదిస్తాడు, మన బిడ్డలను మనలను. అంతే, ఒకే ప్రణాళిక దేవుంది, ఒకే మాట దేవుంది. నువ్వు ఆశీర్వదిస్తే, ఒక్కసారి ఆశీర్వదిస్తే దేవుడు అది ఎన్నటికీ ఆశీర్వాదకరమే. అయితే ఈ విధంగా ఆశీర్వించబడిన తర్వాత సేము, హాము, హోపేతు అనే ముగ్గురు కుమారులు మరి వారి నుంచి సంతతి వచ్చింది. అయితే ఈ సంతతిలో మరి మనం చూసినట్లయితే మరి అబ్రహాము వస్తాడు. ఈ సంతతిలో ఎవరి ద్వారా నుంచి అబ్రహాం వస్తాడో తెలుసండి? ఆ పెద్ద కుమారుడైనటువంటి అతని నుంచి షేము అనుకుంటా, చూడండి షేము అని అనుకుంటా. ఆ షేములో నుంచి అబ్రహాము వస్తాడు. ఆ అబ్రహాము నుంచి ఆ జనరేషన్ చూసుకుంటే మనము మరి తెరాహు వస్తాడు. తెరాహు తర్వాత తెరాహుకి అబ్రహాము జన్మిస్తాడు. ఇక్కడి నుంచి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడుగా మన దేవుడు మరి నిబంధన జనులైపోతారు. ఈ వాక్యము చాలా సర్వసత్యము ప్రియ దేవుని బిడ్డలారా. ఇది అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఒకే రీతిగా ఉంది. ఇది రియల్ ఫ్యాక్ట్ అండి, వాస్తవం, సత్యము. అయితే ఈ నుంచి తెరాహు నుంచి
మరి ఎప్పుడైతే ఈ యొక్క మరి నోవాహు కుటుంబం నుంచి ఈ ముగ్గురు కుమారులలో ఒక కుమారు నుంచి వంశం వచ్చి తెరాహుని మరి తెరాహు నుంచి కూడా ఏర్పాటు చేసుకోకుండా దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకని? అబ్రహాములో నీతి భక్తి యథార్థత ఉంది. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడిగా యథార్థంగా జీవిస్తావో లోకము నిన్ను ద్వేషించవచ్చు, కానీ దేవుడికి నీవు సమీపంగా ఉంటావు ఎప్పుడు కూడా అని తెలుసుకోవాలి మనం. అయితే మనం గమనించినట్లయితే అబ్రహాము ఇక్కడ మరి 12వ అధ్యాయానికి వచ్చేలోకి అబ్రహామును పిలుస్తాడు దేవుడు. అబ్రహామును ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు. నేను చూపించిన దేశమునకు వెళ్ళమంటాడు దేవుడు. నిన్ను గొప్ప జనముగా చేస్తానంటాడు దేవుడు. అబ్రహామును మరి సారా అబ్రహాముని తన యజమానుడు అంటది. నా ప్రియ సిస్టర్, నీ భర్తను నీవు ఎలాగ చూస్తున్నావో ఈ వాక్యమును అనుసరించు. ఎందుకన్నది తెలుసా? ఎందుకన్నది? అబ్రహాము దేవుని సేవకుడు. అబ్రహాము నిబంధన జనులను తీసుకొచ్చే వ్యక్తి. ఆయన విశ్వాసులకు తండ్రి అవ్వాలి. ప్రణాళిక ఇది. ఈ ప్రణాళిక, ఈ రక్షణ ప్రణాళిక చాలా శ్రేష్టమైనది. అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. చేసుకొని పిలిచి నువ్వు లేచి నేను చూపించు దేశమునకు వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయాడు. అక్కడ గొప్ప జనముగా చేస్తున్నాడు. ఆకాశ నక్షత్రంలో విస్తరింపజేస్తున్నాడు. అప్పటికి అబ్రహాముకు పిల్లలు లేరు. ఆయన్ని 72 సంవత్సరాలకు పిలిచాడు. సారీ 75 సంవత్సరాలకు పిలిచాడు. 25 సంవత్సరాలు వెయిటింగ్లో ఉన్నాడు. మనమైతే ఏంటి ప్రభువా పిలిచావు కదా, నాకేంటి ఇలాగనే ఉంది అలాగనే ఉంది, ఎన్నో ఎక్స్ప్రెషన్లు మనం ఆ ఎక్స్ప్రెషన్లు దేవునితో వేసి వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం. కారణం అది, మన స్వయంకృత అపరాధము. చూసారా? స్వయంకృత అపరాధము. అబ్రహాము నిరీక్షించాడు. ఆ పునాదులు గల పట్టణం కొరకు వేచి ఉన్నాడు. ఎదురు చూసి అనుభవము గణించుకున్నాడు. నిరీక్షించే ఆ స్థితిగతి కలిగి ఉన్నాడు. విశ్వాసంకు ఆధారము లేని కాలములో ఎదురు చూశాడు దేవుని కొరకు. అది అబ్రహాం టాలెంట్. అబ్రహాంకున్న విశ్వాసం, అబ్రహాంకున్న నిరీక్షణ. ఎన్నో విప్పులు వచ్చినాయి అబ్రహాంకి, ఎన్నో బాధలు వచ్చినాయి అబ్రహాం. కరువు వచ్చింది కటాక్ష మరి ఆ దినములలో కరువు వచ్చే ఆ ప్రాంతాలకు వెళ్తే తన భార్యనే ఆ రాజు తీసుకెళ్ళిపోయి, మరి దేవుడు ప్రణాళికలో ఉన్న వ్యక్తికి ఏమి అవ్వదు. ఆమె కూడా తన యజమాను కొరకు ఎంత నేను పేరు తీసుకొచ్చిందో నా యజమాను అంటది సారా. చూసారా ఎంత అంధగత్యో సారా. ఇప్పుడు భార్యభర్తలు ఎలాగున్నారు, ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు? భర్త భార్యను గౌరవిస్తుందా? భర్త భార్యను గౌరవిస్తే మంచిది, భార్య భర్తను గౌరవిస్తే మంచిది, ఆశీర్వాదం పొందుతారు. అలాగనే అబ్రహాము మరి తన భార్యను కూడా అంతరీతిగా ప్రేమించాడు. ఆమె లేకుంటే జీవించలేడు, నేను జీవించొద్దాలని అన్నాడు. ఎంత ప్రేమ, ఎంత వాత్సల్యము! వారి నుంచి వెలువడిన వ్యక్తి ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు. చూసారా? వాగ్దాన పుత్రుడు. 93 సంవత్సరాలు శారాకి, 100 సంవత్సరాలు అబ్రహాముకి వచ్చిన పిల్లలు లేకపోయినా దేవుడు వారి నీతి భక్తిని యథార్థం చూసి వారి నుంచి ఒక వాగ్దాన పుత్రుడిని తీసుకొచ్చాడు. ఆయనే ఇస్సాక్. చూసారండి, అబ్రహాం తరమైన తర్వాత ఇస్సాకు వచ్చిన తర్వాత ఇస్సాకు రేపకలు మరి దేవునితో ప్రణుగులాడి మరి వారికి కూడా చాలా కాలం పిల్లలు లేకపోతే వారికి కూడా దేవుడు కమల పిల్లలు ఇచ్చాడు. ఒక తల్లిదండ్రులారా, మీరు ఎంత గొప్ప మనల్ని ఎంత గొప్పగా నిర్మిస్తున్నాడో చూసారా? మన పునాదులు ఎలాగుంటున్నాయో తెలుసా? పునాదులు తల్లిదండ్రులు. పిల్లలు బాగుపడాలన్నా, చెడిపోవాలన్నా, లేకపోతే ఇతరత్ర ఏ కారణం గురి అవ్వాలన్నా దానికి కారణము తల్లిదండ్రులు. ఇది గమనించు. నువ్వేం చేస్తున్నావు అని పిల్లలు చేస్తారు. నువ్వు ఏ స్థితిగతులు కలిగి ఉన్నావో ఆ స్థితిగతులే కలిగి ఉంటారు పిల్లలు. నా పిల్లలు ఇట్ అయిపోయాడు ఏంటంటే దానికి కారణం నువ్వని గమనించు. దానికి కారణం తల్లిదండ్రులే. మన పిల్లలు గొప్పగా ఉండి దేవుని అడుగు చేయాలని నడుస్తున్నారంటే దానికి కారణం తల్లిదండ్రులే. పిల్లల భవిష్యత్తు కాపాడవలసినది తల్లిదండ్రులే మెయిన్.
పిల్లల యొక్క ఆ బాగుబాగు చేయాలంటే ఇప్పుడు అబ్రహాము మరి శారాకు జన్మించిన కుమారుడు ఇస్సాకు మరి పెరిగి పెద్దవాడైనాక రిబకాను వివాహం చేసుకున్న తర్వాత వారికి చాలా కాలం పిల్లలు లేకపోతే మరి వాళ్ళు అల్లం భార్య భర్తలు ఆ ఒకేరీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు అన్వేషణ అన్వేషణతో ఉన్నారు నిరీక్షణతో ఉన్నారు నువ్వేం చేస్తున్నావు నీ భార్య ఆడపిల్లల కంటే చాలు ఏం చేస్తున్నావు ఈడనాడుతున్నావు భర్త భార్య భర్త భార్యని విడనాడితే ఎబిచారిక చేసినట్లే శాపగ్రస్తుడంట వాక్యం వాక్యం ఇట్టి రీతికి శలభిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించినట్లయితే మరి అబ్రహాము గర్భంలో శారా గర్భం నుంచి అబ్రహాము శారా గర్భం నుంచి వచ్చినటువంటి ఇస్సాకు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు ఇద్దరు కమలను పిల్లలను గన్నారు మరి దాంట్ నుంచి మరి యాకోబును తీసుకొచ్చాడు అందుకే అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు మన పితృల దేవుడు మన దేవుడు దాన్ని గమనించుకోవాలి మనం అక్కడి నుంచి మరి ఇస్సాకు ఎన్నో ఇబ్బందులు పడినా ఆయన కరువు సంభవించినా ఆయన కూడా ఏరేదు మరి ఆ దేశము వెళ్ళినప్పటికీని మనకు తెలుసు సేమ్ అబ్రహాము జరిగినట్టుగానే ఇస్సాకు కూడా జరిగింది మనకు జరుగుతాయి కొన్ని విషయాలు దేవుడు కాపాడతాడు దేవుని పిల్లలను దేవుడే కాపాడతాడు ఆయన కాపాడు దేవుడు మన దేవుడు ఆయనే కునుకుడు నిద్రపోడు నిత్యము మనల కనుపాపవలే కాపాడే దేవుడు కీర్తనకాడు అందుకే దావీదు మహారాజు గానం చేసేది ఆయన కొనియాడకుండా గానం చేస్తాడు కొనియాడతాడు తెలుసండి మనం ఎవరే మనం దేవుణ్ణి ఇప్పుడు నిత్యము స్తుతిస్తూ ఉండాలి కొనియాడుతూ ఉండాలి దేవుని ఆ ఆజ్ఞను విడిచిపెట్టకూడదు అతిక్రమించకూడదు పాపముల పడిపోకూడదు దేవుడు మనకు నమ్మదగిన దేవుడు ఆయనే మనల్ని కాపాడుతున్నది ఆయనే మనము విమోచించే దేవుడు రక్షించే దేవుడు జలప్రలయంలో నావా కుటుంబాన్ని రక్షించి భూమండలంలో మళ్ళీ జనరేషన్ నింపిన దేవుడు ఫలించండి విస్తరించండి అభివృద్ధి పొందండి అంటే దాని మీనింగ్ ఇది అబ్రహాం మరి ఇంట్లోంచి ఇస్సాకు వచ్చాడు ఇస్సాకులో నుంచి యాకోబు వచ్చాడు ఏషాబు సంతతి కూడా ఉంది కానీ దేవుని అడుగు జాలలు నడవని సంతతి అది యాకోబు దేవుని అడుగు జాలలు నడిచాడు తన భార్యలు కూడా అతని మాట విన్నారు తన మామ దగ్గరికి వెళ్ళి ఎన్నో మరి సంవత్సరములు మరి ఎట్టి చాకరీ చేసినప్పటికీ దేవుడు ఆయన మరలా నీవు నీ దేశమునకు వెళ్ళమన్నప్పుడు పిలిచి తన భార్యలతో మాట్లాడినప్పుడు తన బిడ్డలతో సహా తన కలిగిన యావదాస్యతో సహా మరి తన స్వదేశమునకు రావటానికి తన భార్యలు అంగీకరించారు భర్త చెప్పే మాట ఎంత జవదాటినరా వాళ్ళు అబ్రహాము మరి శారా జవదాటిందా అబ్రహాం మాట నావహు భార్య జవదాటిందా ఏంటే నువ్వు వాడగడుతున్నావు ఇదంతా ఇది ఈ టైంలో ఎవరు చేయని పని అన్నదే ఎప్పుడన్నా లేకపోతే ఇస్సాకు ఏంటా అన్నదా ఇస్సాకు అసలు ఆయన చూడకుండానే ఆయన పయనమై వచ్చిన వ్యక్తి ఆమె రెప్క ప్రణాళిక దేవుని ప్రణాళిక నిబంధన జనులు దేవుని యొక్క నిబంధన జనులు ఎవరైతే దేవుని నిబంధనలో ఉంటారో ఇప్పుడు అప్పుడు ఒకే రీతిగా దేవుడు పాలిస్తాడు కనుక మరి యాకోబు ఆ యొక్క పెదనారాం వెళ్ళాడు తన మామ లాభం దగ్గర ఎట్టి చాకరీ చేశాడు ఎన్నో పర్యములు జీతం మార్చినప్పటికీ అలా ఉన్నాడు ప్రణాళిక ఇది ప్రణాళిక అండి ప్రణాళిక నీడల ఏం ప్రణాళిక ఉందో గమనించావా ఎప్పుడన్నా దేవుని అడిగావా నా ఎడల ఏంటి నన్ను ఈ లోకంలో తీసుకొచ్చావు నువ్వు ఈ భూలోకానికి ఏంటి ప్రభువా నీ ప్రణాళిక నేను చేయాలా ఏది నా అనేది నా ప్రణాళిక బయలుపరచు ఆనాడు భక్తులు వీళ్ళు ఆ దేవుని ప్రణాళికను కనుగొన్నారు నిబంధన జనులుగా మార్చబడ్డారు యాకోబు వెళ్ళి ఆ విధంగా చేసినప్పటికీ తిరిగి మళ్ళీ వచ్చాడు తిరిగి వచ్చాడు అంతే కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే మనము తల్లిదండ్రులుగా మన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాము మనం ఏం ప్రవర్తిస్తున్నాము మన కుటుంబంలో ఏం చేస్తున్నాము
వారిని ఏ స్థితిలో నడిపిస్తున్నాము ఎట్లా అన్నది ఈరోజు ప్రశ్న. మనలా వివేచించడానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. మరి మన పితృలైనటువంటి ఆదాము అవలు వారు ఆజ్ఞ అతిక్రమించి కయ్యోను భూలోకాన్ని తీసుకొచ్చి శాపగ్రస్తుడు అయిపోయాడు. శాపము పాపములో పడతానికి ఆజ్ఞ అతిక్రమం శాపం పాపం. మరి తల్లిదండ్రుల దోషములు తరతములు ఉంటుంది. తల్లిదండ్రుల దోషములు నాలుగు తరాలు ఉంటుందని లేఖనం సెలవిస్తుంది. అలాంటి తల్లిదండ్రులు అవసరమా? అలాంటి తల్లిదండ్రులు ఉంటే ఇప్పుడే ఈ వాక్యం ద్వారా మార్పు చెందమని పరిశుద్ధాత్మ దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. నీ బిడ్డలు గొప్పవారిగా ఉండాలని కోరుకో. నీ కుటుంబము ఆశీర్వాదకరంగా మార్చబడాలని కోరుకో. అబ్రహాము ఇస్సాకు యాకోబులను ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలని కోరుకో. ఇది అంతేగాని ఈ లోకంలో అది ఇది ఏదో చూపించగా. నువ్వు చూపించాల్సినది నీతి, భక్తి, యథార్థత. నీతిమంతుడు ఈ కోవలో ఉండాలి, యథార్థంగా ఉండు లోకంలో. ఒకవేళ యథార్థపరు లోకానికి విరోధులైనప్పటికీ దేవునికి సమీపస్తులు. కనుక ప్రియ నేస్తమా, ప్రియ నా తల్లి, నా ప్రియ సహోదరుడ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సంగమ, ఈ వాక్యమును గమనించి ఈ వాక్యము చేత మరి పట్టుబడి నీ కుటుంబాలను కట్టుకోవాలని, నీ బిళ్ళలు ఆశీర్వాదకరంగా మార్చుకోవాలని, నీవు విస్తరించాలని, ఫలించాలని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి నాహో నా కుటుంబాన్ని, నీ కుటుంబాన్ని కూడా మరి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కళ్ళు ముయ్యండి, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడమైన తండ్రి, పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినమున ప్రభువ, ఈ చల్లని వేళ మెల్లని స్వరం మీరు వినిపించి మాతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు. ఈ వాక్యములలో సత్యములు ప్రతి ఒక్క వ్యక్తి గమనించి తన కుటుంబాలను కట్టుకొని నాయన మీరు ఆశీర్వదించిన కుటుంబాలుగా మార్చబడి నిబంధన జనులుగా తీర్చిదిద్దబడాలని కోరుతున్నాయన. రక్షణ ప్రణాళికలో స్థిరంగా ఉండటానికి కృప అనుగ్రహించమని ఈ కుడి చేరి వచ్చిన బిడ్డలను, ఈ వాక్యం చేత పట్టుబడిన బిడ్డలను, ఈ కుటుంబాలను నీ చేతులకు అప్పు చెప్తున్న దీవించి ఆశీర్వించమని. ఆనాడు నోవాహును దీవించిన దేవుడు, అబ్రహాం దీవించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు, ఇసాకును దీవించిన దేవుడు, మా కుటుంబాలను కూడా దేవుని ఆశీర్వాదకరంగా నడిపించమని, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసమ సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి మీ అందరికీ. వందనాలు.